మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పారిశ్రామిక ప్రాంత టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవీఎంసీ 61వ వార్డు ప్రకాష్ నగర్ ఏడుగుళ్ళు సెంటర్లో టీడీపీ పార్టీ కార్యాలయం సమీపంలో నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు సిహెచ్ రామ్మోహన్ నాయుడు, 61వ ప్రధాన కార్యదర్శి జి జయశంకర్, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ నీలపు జోగి, మాజీ వార్డు ప్రెసిడెంట్ కోర్బిల్లి రాము, విశాఖ జిల్లా సెక్రటరీ పోల్రెడ్డి, 61వ వార్డు అధ్యక్షులు మజ్జి సోమేష్, 62వ అధ్యక్షులు మాలినాయుడు, యూనిట్ ఇన్ఛార్జ్ సన్యాసిరావు, జయరాం, ఉరుకూటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 13 రోజులు పూర్తయింది. ఆ రోజు నుంచి మేము శాంతియుత పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినా సరే మన ప్రభుత్వంకి చేమకుట్టినట్టు లేకుండా పోతుంది. అలాగే ఈ రోజుకి 13 రోజులైనా సరే వాళ్ళు ఏ సాక్ష్యాధారంలో కోర్టులో నిరూపించుకుంటానే అలాగే కాలాపం చేస్తూ ఇలాగ మళ్ళీ రిమాండ్ చేయాలనే ఆలోచనలు ఉన్నది. ఇలాగే జరిగినట్టయితే మేము కార్యకర్తలందరం ఇవ్వొచ్చిన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. దేనికైనా మేము సిద్ధంగా రెడీగా ఉన్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి చెక్ పెట్టాలంటే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోక తప్పదు. అలాగే మేము శాంతియుత మార్గంలో నడుస్తున్నాం. దానికి సంఘీభావంగా వేలాది మంది ముందుకు వస్తుంటే పోలీసుల చెంద అలా వాళ్ళ కార్యకర్తల చెంద రాళ్ళతో విసరడం అలాగే పోలీసులు అరెస్ట్ చేయించడం జరుగుతుంది. ఇది మాకు విచారకరమైన విషయం. పేరు కాదంబోడి జయశంకర్ రెడ్డి, 61వ వార్డు ప్రధాన కార్యదర్శిని. ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని, అక్రమ అరెస్ట్ని, అరెస్ట్ కాదు అక్రమ అరెస్ట్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలే కాదు, పలు రాష్ట్రాలు, పలు దేశాల నుంచి కూడా ప్రముఖ న్యాయవాదులు, మేధావులు కూడా ఆయన అక్రమ అరెస్ట్ను ఖండిస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అని మీరు ఎలా చెప్పగలరు అంటే ఒకటే దీనికి ఉదాహరణ. స్కిల్ డెవలప్మెంట్లో మీరు అవకతవకలు ఉన్నాయి, అందుకు అరెస్ట్ చేసామంటున్నారు. మీరు స్కిల్ డెవలప్మెంట్లో అవుతా ఉంటే ఈ స్కిల్ డెవలప్మెంట్లో అవార్డు వస్తే రాష్ట్రానికి ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ అవార్డు తీసుకున్నారు? మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్లో అవతవకలు ఉన్నాడు, మీరు అవార్డు తీసుకోకూడదు కదా. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్లో అవతవకలు లేవని ముందుగా తెలియజేసిన వ్యక్తి మీరే ఈ అవార్డు తీసుకున్న ద్వారా. ప్రజలారా, అందరూ గమనించండి, కక్షపూర్వకంగా ఈ యొక్క అరెస్ట్ చేయడం జరిగింది. సాక్ష్యాలు లేవు. ఒకటి A1 A2 అరెస్ట్ అవ్వలేదు, జైల్లో లేరు. కానీ A37గా పేరు చేర్చి అరెస్ట్ చేశారంటే ఎంత దౌర్భాగ్యం, మీరు అందరూ కూడా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా శాంతియుతంగా తిరుగుబాటు చేయాలి. అప్పుడైతేనే కానీ ఈ యొక్క రాక్షస పాలన ఈ రాష్ట్రంలో అంతమొందించడం మన వల్ల అవ్వదు. దయచేసి అందరూ గమనించాలి.